మంచూరియా చేస్తున్నాను ముందు గోబీ పకోడీ చేసుకుంటాము అయితే గోబీ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దాం ఇది గోబీ వాటర్ లో salt వేసి బాయిలింగ్ వాటర్ లో ఒక 2 నిమిషాలు వీటిని పెట్టి తీసేయాలి వార్ చేసేయాలి ఆ బాయిల్డ్ వాటర్ చేసిన పకోడీ ఎక్కువ సేపు బాయిల్ చేయొద్దు లేకపోతే ఇది మెత్తడైపోతుంది సో దీనికి మనకు కావాల్సింది కార్న్ ఫ్లోర్ మైదా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ దీనికి కలుపుకోవడానికి ఒక బౌల్ ముందు మనం కార్న్ ఫ్లోర్ ని అండ్ మైదాని రెండింటిని సమాన క్వాంటిటీ తీసుకున్నాను కార్న్ ఫ్లోర్ మైదా రెండు సేమ్ ప్రపోర్షన్ తీసుకున్నాను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము ఈవెన్ మంచూరియాలో కూడా వెల్లుల్లి ముక్కలు వేస్తాము కానీ అందులో అల్లం వెల్లుల్లి ఈ పకోడీ మనం ఉట్టి కూడా తీసుకోవచ్చు కారం తగినంత నాకు ఇది కొంచెం ఇలా మిరపకాయలు కూడా కారం ఎక్కువ తక్కువ ఉంటది కదా అందుకని దాన్ని చూసుకొని దాని బట్టి మనం వేసుకోవాలి మనకు సరిపడేంత కారం వేసుకోవాలి వేసుకొని దీన్ని మంచి కలపాలి ఫస్ట్ కలిపిన తర్వాత దీంట్లో నేను salt సరిపడేంత వేసేసాను పచ్చిమిర్చి పేస్ట్ లో అందుకని మళ్ళీ పైన చేయట్లేదు లే మీకు సరిపోలేదంటే కొంచెం salt వేయండి మంచి కలుపుకున్న తర్వాత దీంట్లో మనం కాలీఫ్లవర్ వేయాలి కాలీ వాటర్ పోయొద్దు ఫస్ట్ కాలీఫ్లవర్ కి మొత్తం పిండంతా పట్టించాలి అయితే ఒక్కసారి ఆ వాటరే సరిపోతుంది కాలీఫ్లవర్ దాంట్లోది లేదు అంటే కొద్దిగా నీళ్లు పోసుకొని వీటికి మొత్తం ఇలా కాలీఫ్లవర్స్ కి పట్టేటట్టు మనం వేయాలి పిండి ఇప్పుడు కొంచెం డ్రై ఉంది కదా కొద్దిగా వాటర్ చిలకరించుకో ఎక్కువ క్వాంటిటీని మీకు కాలీఫ్లవర్ కి వద్దు అనుకుంటే కొంచెం క్వాంటిటీ పిండి రెండు పిండ్లు కూడా తగ్గించుకోవచ్చు నాకు కొంచెం ఎక్కువ వాటికి ఎక్కువ అంటాలని నాకు ఇష్టము అందుకని నేను కాస్త క్వాంటిటీ ఎక్కువ వేశాను కార్న్ ఫ్లోర్ మైదా వీటిని ఆయిల్ లో డీప్ ఫ్రై చేయాలి పకోడీలు క్రిస్పీగా రావడానికి ఫస్ట్ ఇప్పుడు కలిపాం కదా దీంట్లోకి కార్న్ ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అలాగే మైదా ఒక టేబుల్ స్పూన్ వేసి కలిపేయాలి రెండు కవర్ చేయాలి వీటి అప్పుడు మీకు పకోడీలు కొంచెం క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఒక్కొక్కటి వేస్తే మంచిగా ఫ్లవర్స్ గోల్తాయి పకోడీలు అలాగే ఉండడానికి క్రిస్పీగా ఉండడానికి మనము వీటిని డబుల్ ఫ్రై చేయాలి సో ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్రై చేశాను మళ్ళీ డబుల్ ఫ్రై చేద్దాం మళ్ళీ డబుల్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ చాలా వేడిగా ఉండాలి రెండోసారి ఫ్రై చేయడానికి ఆయిల్ బాగా వేడెక్కింది ఇది గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా గోలించుకోవాలి ఇదో సౌండ్ వస్తుందా క్రిస్పీగా అవుతాయి ఇది మనం డ్రై మంచూరియా కోసం చేస్తున్నాం ఇప్పుడు గోబీ మంచూరియా చేస్తున్నాము పకోడీలు రెడీ ఉన్నాయి కొంచెం నూనె వేస్తాను నూనెలో సన్నగా తరిగిన వెల్లుల్లి వేయాలి ఫస్ట్ తర్వాత అల్లము పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి కొంచెం ఫ్రై కానివ్వాలి కొద్దిగా సాల్ట్ వేయాలి ఆయిల్ ఇది ఫ్రై అవ్వడానికి ఫ్రై అయింది
ఇందులో సోయా సాస్ టమాటో కెచప్ వేయాలి క్వాంటిటీని చూసుకుని దాని తగ్గట్టు వేయాలి కలపగానే వాటర్ పోయాలి ఇప్పుడు బాయిల్ అవుతుంది ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ లో వాటర్ పోసి కొంచెం లిక్విడ్ లాగా చేసి దీంట్లో పోయాలి థిక్ కన్సిస్టెన్సీ రావడానికి కార్న్ ఫ్లోర్ లో వాటర్ పోసాను ఇప్పుడు ఇది వాటర్ ఇంకా మెల్లిగా కలుపుతూ ఉండాలి ఇది కలిపిన తర్వాత దీంట్లో కాలీఫ్లవర్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కాలీఫ్లవర్ కూడా చేర్చుకుంటూ కలుపుకుంటాం అంతే డ్రై కాలీఫ్లవర్ మంచూరియా రెడీ అయిపోతుంది దీని మీద కొత్తిమీర చల్లుకోవాలి స్ప్రింగ్ ఆనియన్ ఉంటుంది స్ప్రింగ్ ఆనియన్ డ్రై మంచూరియా రెడీ అయింది రెడీ ఫర్ సర్వింగ్ రెడీ టు ఈట్